सो गुरुगारु ముఖ్యంగా అన్ని విషయాలు చర్చించుకునే ముందు ఒక అంటే మా అందరిని వేధిస్తున్న ప్రశ్న కవితక్క ఇవాల అరెస్ట్ అవుతుందా ఇది ఎలా ఉందంటే ఏ గురువుకి కూడా మీతో ఇంటర్వ్యూ రాకూడదు ఈ ప్రశ్నతో మరి ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అప్పుడు మరి ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ గా చాలా గట్టి ఆధారముందనుకోండి ఓకే అది ఎవరైనా సరే ఇబ్బందులు పడతారు ఓకే రెండోది ఇక్కడ నేను రెండు రకాలుగా చెప్తున్నా అనుకోవద్దు ఇది వాస్తవంగా చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ అవొచ్చు అడ్వకేట్స్ అవొచ్చు మనం రోజు డిబేట్స్ వింటున్నాం అండ్ సీనియర్ మోస్ట్ అధికారులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము రాజకీయంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటనే నేను రిపీట్ చేస్తాను ఎందుకంటే గ్రహస్థితి అన్నది కూడా బేస్ చేసుకొని ఇవన్నీ బేస్ చేసుకొనే మనం చెప్పాలి దేశకాలమాన పరిస్థితులు గ్రహబలం ఏదైనా ప్రధానమైనటువంటి నింద బలమైనటువంటి నింద ఉంటే అది తథ్యం జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ యోగం ఎక్కుందా అవయోగం ఎక్కుందా అంటే అవయోగమే ఎక్కుంది అచ్చా ఇక్కడ నేను ఆన్సర్ స్ట్రైట్ గా మీకు చెప్పలేం ఎందుకంటే అక్కడ ఏ కేసు అండ్ అది ఏ ఆధారంతో ఎంక్వైరీ చేస్తున్నారు అన్నది ఎవ్వరికీ తెలియదు మనం అందరం కూడా ఒక పేపర్ ప్రెస్కి రిలీజ్ అయితే దాన్ని పట్టుకొని చెప్తున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఇలా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు లేకపోతే పదింటి దగ్గర రాలేదంటే ఇంకోటి ఇవన్నీ మనము అనుకోవడమే ఏది కన్ఫామ్ కాదు అవును అయితే జాతక పరంగానే మాట్లాడతాం ఎందుకంటే గ్రహ బలాలు ఏంటి గ్రహ బలం తక్కువ ఉంది ఎప్పటి వరకు అప్ టు ఆగస్టు వరకు ఆగస్టు వరకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఎందుకంటే ఒక 10 డేస్ అటు ఇటు ఓకే సెప్టెంబర్ వరకు చాలా బ్యాడ్ పీరియడ్ ఉంటుంది యావరేజ్ పీరియడ్ ఓకే విపత్తులు సమస్యలు మనస్పర్ధలు లేదా టెన్షన్స్ ఇవి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ మనకు కనపడుతూనే ఉన్నాయి ఓకే తరచూ రమ్మనటము తరచూ వారిని ప్రశ్నించడం వారు ధైర్యంగానే ఉన్నారు నేను ఏ తప్పు చేయలేదు ఏది ఉంటే అది చెప్తాను ఏది అడుగుతే చెప్తాను వారికి సహకరిస్తాను బట్ ఇక్కడ గ్రహము గ్రహ యోగము అవయోగం అనేది ఉంటుంది కదా అవును అది ఇబ్బందులు పెట్టాలి ఈ దోషాన్ని ఇవ్వాలన్న టైంలో అది ఇచ్చేస్తుంది ఓకే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కేసీఆర్ గారు వారికి నవంబర్ వరకు యావరేజ్ పీరియడ్ నవంబర్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ గారికి వావ్ అప్పటి వరకు యావరేజ్ పీరియడ్ కాబట్టి ఇటు అన్ని రకాలుగా తీసుకున్నా కూడా ఓకే ఓకే వారి జాతకంలో కొంత ఇబ్బంది సెప్టెంబర్ వరకు అని చెప్పాలి ఓకే సో అంటే తను జైలుకి వెళ్తారా అది చాలా ఎలాగంటే అదే నేను చెప్తున్నాను ఓకే అది సెక్షన్స్ లా అండ్ ఐఏఎస్ అధికారులు వాళ్ళు చదువుకున్న జ్ఞానంతో వాళ్ళు చెప్పేది తప్ప నేను ఇక్కడ జాతకంలో నేను జాతకం చెప్పేవాడిని కాబట్టి టైం బాగాలేదని చెప్తాను రైట్ 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 అంతే కదా ఓకే ఇక్కడ దాన్ని కరెక్ట్ గా మనం చెప్పడంలో తప్పే ఇప్పుడు వారు వెళ్తారా వెళ్ళరా అన్నది ఆ సబ్జెక్ట్ నాది కాదు రైట్ రైట్ అందువల్ల టైం యావరేజ్ ఉంది యావరేజ్ కన్నా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సెప్టెంబర్ వరకు విపత్తులు సమస్యలు ఇతర సమస్యలు ఇవి మనస్పర్ధలు మానసిక క్షోభ బాధ టెన్షన్స్ ఇవి ఉన్నాయి అంటే దాని అర్థము మనం ఏ రకంగానే తీసుకో జైలుకి ఇప్పుడు జైలుకి వెళ్తే రావడం బయటికి ఎంతసేపు అండి అదేం పెద్ద ఇవాళ మీ ఇప్పుడు అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ కావాలి కాబట్టి దాన్నే పదే పదే 2 నిమిషాల్లో 2 రోజుల్లో ఏది జరిగినా 2 రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ అది మ్యాటర్ కాదు వారి జాతకంలో యోగం ఉందా అవయోగం ఉందా అంటే రైట్ అవయోగం కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది రైట్ థాంక్యూ గురుగారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ